పువ్వు చుట్టూ తిరగటం తుమ్మెదకి సరదా, సూర్యుడి చుట్టూ తిరగటం భూమికి సరదా, మీ నవ్వుల చుట్టూ తిరగటం ఈ ఆలీకి సరదా. ఈరోజు మన గెస్ట్ ఎవరో తెలుసా? ఆవిడ పాముల్ని ఒక పక్కన కాయగూరలు పెట్టుకుంటూ పెట్టుకుంటుంది అన్ని పాముల్ని. ఆవిడంత గొప్ప యాక్టర్ ఆవిడ, చిన్న వయసులోనే సూపర్ స్టార్ ఆవిడ. సో ఆవిడని పిలిచేద్దామని, లెట్స్ వెల్కమ్ రోజా రమణి. ఒకప్పుడు దక్షిణాది ప్రేక్షకులను అలరించిన చక్కని చుక్క, భక్త ప్రహ్లాద సినిమాలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి సుమారు 70 చిత్రాలకు పైగా నటించి ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్నారు. కన్నె వయసు చిత్రంతో హీరోయిన్ గా అడుగులేసి దాదాపు 300 సినిమాలకు పైగా నటించారు. దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ, ఒరియా చిత్రాల్లోనూ నటించి యావత్ సినీ ప్రేక్షకులను అలరించారు. ఇవే కాకుండా చాలా మంది టాప్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పి 400 మార్కుని దాటేశారు. సరదాలు చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ అంటూ వస్తున్నారు గోల్డెన్ హీరోయిన్ రోజా రమణి గారు. ప్లీజ్ వెల్కమ్ హర్. ఏడివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిల్లిపోయెనే. అక్క శోభన గారు ఎలా ఉన్నారు? అప్పో నాకు ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ పేరు గుర్తొస్తుంది. శోభన మలయాళం పిక్చరు, చెంబర్తి కన్నె వయసు మలయాళంలో చేసినప్పుడు వాళ్ళు ఏదో సరదాగా అన్నారు, రోజా రమణి అంటే మలయాళం పేరులాగా లేదు, మారుస్తామంటే నేను ఏదో సరదాగా అన్నారనుకుని సరే అంటే వాళ్ళ టైటిల్స్ లో అది వేసేసారు. ఓకే. తీరా చూస్తే ఆ పిక్చరు రికార్డ్ బ్రేక్ ట్రెండ్ సెట్టర్ అయిపోయింది. గూగుల్ లో ఏంటి మరి అలా ఉంది? లేదు, మీ ఒరిజినల్ పేరే వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకున్నారు, రాసేసుకున్నారు. నేను మా అమ్మగారు పెట్టిన పేరే రోజారమ్మ. రోజారమ్మ దానికి ఒక బిగ్ స్టోరీ కూడా ఉంది. ఓ అవునా? ఆవిడకి నెహ్రూ గారు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అప్పటి రోజుల్లో ఈ పేపర్ కట్టింగ్స్ కట్ చేసి స్కూల్ బుక్స్ లో పెట్టుకునేవారు కదా, అలాగే ఆవిడ నెహ్రూ గారు బొమ్మ పెట్టుకునేది. ఆయన ఎప్పుడు రోజా పువ్వు పెట్టుకుంటారని నేను, నాకు ఫస్ట్ ఇద్దరు అక్కయ్య అన్నయ్యకి అది ఏదో కలిసి రాలే అక్షరం, నక్షత్రం చూసి పెడతారు కదా, అలాగ నాకు కలిసి వచ్చింది. ఆ ఆర్ లో పెట్టమన్నారు. సో వెంటనే ఆవిడ రోజా అని అంటే అందరూ రోజా బాలేదు, సరోజా ఏదో ఏదో అలా వేరే వేరే పేర్లు చెప్పారు. ఆవిడ రోజా అని పెట్టి తిరుపతిలో పెడతారు కాబట్టి వెంకటరమణుడు రమణి అని పెట్టి రోజా రమణి అని పెట్టేశారు. అలా వచ్చింది ఆ పేరు, పుట్టింది ఆ పేరు. ఓకే. సో కరెక్ట్ గా ఈ సంవత్సరానికి 50 సంవత్సరాల భక్త ప్రహ్లాద. అవును, నాకు తరుణ్ చెప్పాడు. అవునా? అలీభయ్య నీకు తెలుసా అమ్మది ఎవరో అని. మేము అరకు వెళ్ళి షూటింగ్ చేస్తున్నాం. ఓకే. అప్పుడు రాజమండ్రి అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. సో జనరల్ గా రాజమండ్రి వాళ్ళకే యాక్టింగ్. అంజలి దేవి గారు, ఎస్వి రంగారావు గారు, రాజబాబు గారు, రోజా రమణి గారు, ఇక్కడ అలీ గారు. సో ఫస్ట్ టైం మీ ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారు? బావగారు మీరు యాక్చువల్గా ఒరియా మూవీ అంటే నేను అప్పటికే చాలా సినిమాలు యాక్ట్ చేసేసాను. హేమం భరద్రావు అని పెద్ద డైరెక్టర్ ఎవరు, ఆయన ఆడపడుచు తెలుగు పిక్చర్ని ఒరియాలో చేశారనమాట. అది చేస్తున్నప్పుడు ఆయన ఏమో మిగతా వాళ్ళందరినీ ఒరియా ఆర్టిస్టులను పెట్టండి, ఆయనకు ఒరియా తెలియదు పాపం, అంటే నాకు ఈ యొక్క మెయిన్ క్యారెక్టర్ మాత్రం మన తెలుగు అమ్మాయిని ఎవరినైనా పెట్టండి అంటే వెంటనే కళ్ళు లేవనగానే నేను గుర్తొచ్చానంట. ఏంటి అంతకుముందు నేను ఎవరికి వారి యమునా తీరు ఒకటి చేశాను కళ్ళు లేకుండా. సో రోజారమణి అయితే బాగుంటుంది, సిస్టర్ మెయిన్ కదా, హాడపడుచు అని చెప్పి ఆ షూటింగ్ ఫస్ట్ డే పెళ్లి చూపుల సీన్. ఓకే.
నాకెవరో తెలీదు, ఇలా చక్రపాణి గారు మెడ్రాస్ ఇన్స్టిట్యూట్లో వీళ్ళందరూ యాక్ట్ చేసే నేర్చుకుంటున్నారు యాక్టింగ్ కోర్స్ అయింది. సో అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా తర్వాత మామూలుగా తర్వాత మేము మంచి పిక్చర్స్ చేస్తాం, 5 ఫిలిమ్స్ ఒరియాలో. కవి సామ్రాట్ ఉపేంద్ర భంజు అని ఒక మైథాలజీ సినిమా, సతీ అనసూయ. మేము చేసిన లాస్ట్ మూవీ వచ్చి సీత లవకుశ, రాముడు సీత చేశాం. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఫస్ట్ సీన్ మ్యారేజ్ సీన్, ఫస్ట్ పెళ్లి చూపులు సీన్, పెళ్లి చూపులు సీన్. ఆ పెళ్లి చూపులు కంటిన్యూ అయిపోయింది. ఆ పెళ్లి చూపులు అదే పెళ్లి చూపులు, మళ్ళీ పెళ్లి చూపులు. సో రియల్ లైఫ్ లో డామినేషన్ ఎవరిది ఉంటుంది, రాముడిదా సీతదా? మీ ఇంట్లో మా మరదల్ది. మీరు చెప్పకండి, వణుకొచ్చే చూడు. ఇంట్లో డామినేషన్ మామూలుగా అందరూ లేడీసే, కానీ అనవసరంగా మమ్మల్ని మీరు అందరూ అలా ఆడిపోసుకుంటుంటాం. ఏముంటది మా డామినేషన్ పై వరకే, అంతే అంతే, నటిస్తాం ఇప్పుడు చూడండి ఎలా యాక్ట్ చేశారు చూస్తుంటారు. సో ఓవరాల్ గా ఎన్ని మూవీస్ అయిపోయినాయి అక్క మీకు? నేను 130 ఫిలిమ్స్ చేశాను యాక్టింగ్, డబ్బింగ్ ఏమో మోర్ దెన్ 400 డబ్బింగ్. ఏ హీరోయిన్స్ కి బాగా ఎక్కువ చెప్పారు మీరు? నేను యాక్చువల్గా మోస్ట్లీ అందరూ, ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ, ఇప్పుడు కూడా మనకి అదర్ లాంగ్వేజెస్ హీరోయిన్స్ ఎక్కువ. అవును. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది సుహాసిని. సుహాసిని, మురళీమోహన్ గారి పిక్చర్ నిర్దోషి అని, ఆ పిక్చర్కి అడిగారు ఆయన. అప్పటికి నేను యాక్టింగ్ స్టాప్ చేసి బాబు పుట్టి బాబుని చూసుకుంటూ చాలా బాగా చిన్నవాడు, బాగా 2.5 ఇయర్స్ ఉంటాయి. అప్పుడు ఆయన ఒకసారి ఫోన్ చేసి అడిగారు ఇలాగా. సో నేను అది సరే ఇది బాగుంటది, మనకి 100 పీపుల్ తో వర్క్ కాదు. ఆడపిల్ల అనుకుంటారా? కాదు అబ్బాయి తరుణ్. 11th డే బాబుకి అప్పుడు. ఓకే. అప్పుడు ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది. ఆ అమ్మాయికి చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత అమ్మాయి టాప్ హీరోయిన్ అయింది. సో అమ్మాయి కంటిన్యూ. తర్వాత రాధ, రాధిక, రోజా, ఊహ, యమున, ఇంకా అందరికి మీనా. మీనా, రైట్. సో అదర్ లాంగ్వేజ్ ఓన్లీ బెంగాలీ అండ్ తమిళ్ అండ్ ఒరియా. ఫస్ట్ మూవీ భక్త ప్రహ్లాద, తెలుగు, హిందీ, తమిళ్, మూడు లాంగ్వేజెస్ తీశారు. ఓకే. మూడు నేనే యాక్ట్ చేశాను, నేనే మాట్లాడాను. అచ్చా. ఆ తర్వాత నేను చేసినవి హిందీ చైల్డ్ ఆర్టిస్ట్గా, మలయాళం, కన్నడం, 6 లాంగ్వేజెస్. భక్త ప్రహ్లాద్లో ఇశ్వర్ రంగారావు గారితో ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్? యాక్చువల్గా జోక్ ఏంటంటే రంగారావు గారు ఎవరో నాకు తెలియదు ఆ వయసులో. అసలు ప్రహ్లాద్ అంటే ఎవరో తెలియదు. కరెక్ట్. వాళ్ళు చెప్పారు ఏంటి అలా, రంగున్ రామారావు గారు అని ఒక కో డైరెక్టర్ ఉండేవారు, ఆయనే నాకు పాపం మొత్తం నా డైలాగ్స్ కానీ నా పద్యాలు కానీ శ్లోకాలు కానీ అన్నీ ఆయనే ఒక గురువులాగా. యాక్చువల్గా 5 ఇయర్స్ వస్తే కానీ స్కూల్కి పంపించేవారు కాదు. కానీ అప్పుడు నాకు 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6th ఇయర్ వస్తుంది, స్కూల్లో చేర్పిద్దాం అనుకుని నేను డైరెక్ట్ స్కూల్కి వెళ్లకుండా ఈవీఎం స్టూడియోకి వెళ్ళాను. సో నా గురువు డైరెక్టర్ గారు చిత్రపు నారాయణమూర్తి గారైనా, రంగున్ రామారావు గారే నా గురువు. ఆ రోజు నేను అంత డైలాగ్స్, ఈ రోజుకి మీరు ఎలా మాట్లాడారండి అని అడిగితే ఆ క్రెడిట్ అంతా ఆయనకే వెళ్తుంది. అవునా? అంత బాగా నేర్పించేవారు. అంటే భక్త ప్రహ్లాద రిలీజ్ 50 సంవత్సరాలు కరెక్ట్గా, దాంట్లో నుంచి ఒక డైలాగ్ ఏదన్నా మాకోసం? డైలాగులు అంటే చాలా కష్టం, పెద్ద పెద్ద డైలాగులు. కాకపోతే ఒక డైలాగ్ మాత్రం నాకు చాలా ఇష్టం. ఎంతసేపు హరి 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 నారాయణ నారాయణ అంటుంటాడు ప్రహ్లాదుడు, అది ఫాదర్కి హిరణ్యకశిపుడికి అసలు నచ్చదు. తిడుతూ చిత్ర హింసలు పెడుతూ చంపేయమని, చాలా ఏనుగులతో తొక్కించమని, పాములతో కరిపించమని, ఇలా రకరకాలుగా ఆయన ఆర్డర్ ఇస్తుంటారు. అది ఒక్కసారి ప్రహ్లాదుడు అడుగుతాడు అన్నమాట, నేను నిదురలోనైనా మరచదనేమో కానీ నీవు రేయం పగళ్ళు ఆ హరినామ స్మరణే చేస్తున్నావు అంటాడు ప్రహ్లాదుడు. నాకు అది చాలా ఇష్టమైన డైలాగ్. నిజమే కదా? సో వండర్ఫుల్ డైలాగ్ అది. అదొకటి. మీరు నాకంటే ఆ పిక్చర్లో సీన్ చూస్తేనే బాగుంటుందేమో డైలాగ్. ఆల్మోస్ట్ అప్పుడు మనకి ఆ వయసులో తెలియదు సక్సెస్ ఫెయిల్యూర్ ఏం తెలియదు. షూటింగ్ లేకపోతే ఎప్పుడైనా ఇంట్లో కూర్చొని ఏడ్చేవాళ్ళు అంట కదా మీరు చిన్నప్పుడు, నేను షూటింగ్ వెళ్తా షూటింగ్ వెళ్తా అని. ఎవరు చెప్పారు? తెలిసింది. అవును. ఓకే. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ స్టూడియో, మేకప్, లైట్స్,
మేకప్ వేసుకోవడం, డ్రెస్సులు, ఏదో యాక్టింగ్ ఇవే అలవాటు అయిపోయి ఒక్కరోజు షూటింగ్ లేకపోయినా ఏదో అప్సెట్ లాగా అయిపోయేది నాకు. ఇవాళ షూటింగ్ లేదా, లేకపోతే వర్షం వచ్చో, లేకపోతే ఏదో ఎవరో ప్రాబ్లం అయ్యి షూటింగ్ లేదంటే ఆ వేళంతా డల్ అయిపోయేదాన్ని. షూటింగ్ ఉంటే నాకు ఇష్టం అన్నమాట, అంత ఇష్టం. ఓకే. సో అలాగా ఒక పెద్ద సర్ప్రైజ్ ఏం జరిగిందంటే, ఒక 12 ఇయర్స్ ఉన్నప్పుడు నాన్నగారు పిలిచి, ఇప్పుడు నువ్వు చైల్డ్ ఆర్టిస్టు కాదు, హీరోయిన్గాను కష్టం, హీరోయిన్గా చేయాలంటే అట్లీస్ట్ ఒక ఇంకొక 8 ఇయర్స్ అన్నా వెయిట్ చేయాలి, 8 ఇయర్స్ అట్లీస్ట్ 7 ఇయర్స్. ఇప్పుడు ఈ 7 ఇయర్స్ గ్యాప్లో ఏం చేస్తావు, చక్కగా మీ పెద్ద అక్కయ్యకి పెళ్లి చేస్తాం చిన్నగానే, నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా స్టడీస్ ఏదో కొంచెం కంటిన్యూ చేసుకుని యాక్టింగ్ మానే అన్నారు. ఈ మూవీస్లో చూపిస్తుంటారు కదా, ఫ్రీజ్ అయిపోతుంటాయి పక్షులు ఎగురుతూ, అవును, మనకి పాత సినిమాల్లో చెట్లు ఊగిపోయి సముద్రం ఆగిపోయి, మీకు బాగా తెలుసు. అలాగే ఒక ఎఫెక్ట్ వచ్చింది నాకు, ఏమిటి యాక్టింగ్ మానేయాలా, ఏమిటి ఇలా అంటున్నారు, మళ్ళీ ఎదిరించే ధైర్యం లేదు. కానీ ఎదిరించినా అడిగితే ఎలా పిక్చర్స్ రావాలి ఆ ఏజ్లో కష్టం, అటు చైల్డ్ కాదు అటు హీరోయిన్ కాదు, ఎలాగా అని చెప్పి మనసులోనే ఏడ్చుకుంటూ బాధపడిపోతూ అలా ఉన్నప్పుడు, నిజంగా మరి ఆ భగవంతుడు మరి నా ఇది విన్నాడో ఏంటో, ఒక మలయాళం జర్నలిస్టు ఫాదర్కి తెలుసు, ఆయన వచ్చి మలయాళం పిక్చర్ చంబర్తి అని తీస్తున్నారు, అందులో 12-13 ఇయర్సే హీరోయిన్, పాప పేరు చెప్పానండి అన్నారు. నాకు చాలా ఆనందం అన్నమాట. సార్ నాన్నగారు అన్నారు ఇప్పుడే ఉందండి మలయాళం, ఇప్పుడు హీరోయిన్ ఏంటి 13-12 ఇయర్స్లో, వద్దులేండి ఇప్పుడు స్టాప్ చేసేసి తర్వాత చూద్దాం, తను స్టడీస్ ఏదో కంటిన్యూ చేసుకుంటుంది అది ఇదేనా. సరే ఆ పిక్చర్ ఎలాగైనా ఒప్పుకుంటే బాగుండని అడుగుదాం అంటే భయం. సరే నాన్నగారు ఆఖరికి సరే రండి పెద్దవాళ్ళు కదా రమ్మనండి చూద్దాంలే అన్నారు ఊరికనే. వాళ్ళు వచ్చేసారు, వచ్చారు, వచ్చి కథ చెప్పారని చెప్పేటప్పటికి చాలా హ్యాపీగా ఉన్నాను, వాళ్ళు ఎంత కథ చెప్పగానే అంత డల్ అయిపోయాను. ఎందుకంటే చిరిగిపోయిన పంచి, ఓ చిరిగిపోయిన జాకెట్టు, అసలు అంత పని పిల్ల వేషం, చాలా పేదరాలు అని చెప్పగానే మనకి హీరోయిన్ అనగానే అంతా గ్లామర్గా హెయిర్ డ్రెస్, మంచి మంచి శారీస్, మంచి గ్లామర్గా, ఇదేం క్యారెక్టర్ పని, ఏదో ఒకటి ఒప్పుకోకపోతే ఇప్పుడు స్టాప్ చేసేస్తారేమో, చేసేద్దాంలే అని ఆ పిక్చర్ చేసినప్పుడు కూడా 2-3 డేస్ అప్సెట్గానే చేసా, ఈ గెటప్ ఏంటి ఎవరు చూస్తారు ఈ పిక్చర్ అది. 4-5 డేస్ అయ్యాక నాకు తెలియకుండానే ఒక ఇన్వాల్వ్మెంట్ వచ్చేసింది ఆ పిక్చర్లో, ఆ క్యారెక్టర్ మీద. ఆ పిక్చర్ 25 డేస్ షూటింగ్ చేశారు, కంప్లీట్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. ఏ జర్నలిస్ట్ అయితే మా ఇంటికి వచ్చారో ఆయనే బొకే పట్టుకుని వచ్చారు, అమ్మా ఇది ఒక ట్రెండ్ సెట్టర్ అయిపోయింది, రికార్డ్ బదులు కొట్టేస్తుంది పిక్చర్, మీకు త్వరలోనే అక్కడ మొత్తం ఆల్ సిటీస్లో కాలేజెస్కి ఆ హీరో విలన్ కూడా కొత్త వాళ్ళకు, కొత్త అబ్బాయిలు, సో అందరినీ తీసుకెళ్తామని వాళ్ళు వస్తున్నారు నాకు చెప్పమన్నారు, మిమ్మల్ని తీసుకెళ్తారండి. నమ్మలేదు ఆయన, ఏదో సరదాగా నిజం చెప్పండి అని అడిగాను. ఒట్టమ్మా నిజంగా దేవుడి మీద ఒట్టు, చాలా పెద్ద హిట్, బిగ్గెస్ట్ సక్సెస్ మూవీ అని. మరి ఈ రోజుకి ఆ పిక్చర్ బిగ్గెస్ట్ సక్సెస్. ఆ తర్వాత నేను 35 మలయాళం ఫిల్మ్స్ యాక్ట్ చేశాను, అలా కంటిన్యూ. ఇంకా నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అది తమిళ కూడా చేశాను, కమల్ హాసన్ నేను, తెలుగు ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిల్లి. లక్ష్మీకాంత్ కదా, లక్ష్మీకాంత్ వాళ్ళది ఫస్ట్ పిక్చర్. డ్రైవర్ రాముడు కంటే ముందు తాతమ్మ కళ ఆయన డైరెక్షన్ ల్యాక్ చేశాను, తాతమ్మ కళ ఆయన డైరెక్షన్. ఆ తర్వాత డ్రైవర్ రాముడిలో ఆ సాంగ్ ఒకటి చాలా సాంగ్ వస్తుంది, రాఘవేంద్ర డైరెక్షన్, అందులో కూడా కళ్ళు ఉండవు. కళ్ళు నీకు తన కళ్ళతో జగతి చూపించగలడమ్మ, మనసున
వండర్ఫుల్. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే కళ్ళల్లో ఓల్డ్ మెమరీస్. కానీ ఈ పాట వింటే ముందుగా ఎవరు గుర్తుకొస్తారు మీకు? కె రాఘవేంద్ర గారు గుర్తుకొస్తారా, రామారావు గారు గుర్తుకొస్తారు? రామారావు గారు. రామారావు గారు ఆయన తోటి 4-5 ఫిల్మ్స్ చేశాను. రామారావు గారు తోటి ఓకే. అంటే మరి అంతటి ఒక పెద్ద యాక్టర్ అయి ఉండి అయినా ఆయన కాన్సన్ట్రేషన్ కానీ ఆయన డెడికేషన్ కానీ, మేకప్ వేసుకుని మండు టెండలో షూటింగ్ డైరెక్షన్ చేశారు. ఓకే, ఆయన కూడా యాక్ట్ చేశారు అందులో, మర్చిపోలేము. సో మ్యారేజ్ అయిన తర్వాత బావగారు చెప్పారా వద్దని యాక్టింగ్? ఇంకా ఎవ్వరు చెప్పలేదు. మా ఇంట్లో చెప్పలేదు, వాళ్ళ ఇంట్లో చెప్పలేదు, మా వారు చెప్పలేదు. నేనే అంటే యాక్చువల్లీ మానేయాలి అన్న ఉద్దేశంతో గ్యాప్ ఇవ్వలేదు. ఇన్ని సంవత్సరాలు యాక్ట్ చేశాం కదా, మ్యారేజ్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకున్నాను. తర్వాత బాబు పుట్టడం, బాబుని పెంచుకుని రావడం, ఆ సరదాలో ఉండిపోయి ఏదో బాగానే ఉందని చెప్పి అలా కంటిన్యూ అయిపోయాను. ఆ తర్వాత అనుకోకుండా ఈ డబ్బింగ్ రావడంతో నేను చెప్పిన ప్రతి హీరోయిన్లోని నన్ను చూసుకున్నాను. నాకు ఇంకా యాక్ట్ చేయాలన్న మళ్ళీ థాట్ పెద్దగా రాలేదు. ఓకే, సో భక్త ప్రసాదం అంత పెద్ద హిట్ కదా, బయటికి వెళ్తున్నప్పుడు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉండేది రిలీజ్ అయ్యాక? అంటే యాక్చువల్గా నిజంగా సర్ప్రైజ్ ఏంటంటే 50 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా భక్త ప్రహ్లాద రోజారమణియే అంటారు నన్ను. అది ఎక్కడికి వెళ్ళినా ఏమండి మా పిల్లలందరికీ ఆ సినిమా ఈ రోజుకి చూపిస్తున్నామండి, పొద్దున్నే భక్తి గీతాలు వస్తాయంట కదా మార్నింగే, అందులో మీ పాట తప్పకుండా వింటామండి. నాకు బాలు గారు కూడా పాడుతా తీయగాలో ఆ మాట చెప్పారు. రాముడు కృష్ణుడు అంటే రామారావు గారు ఎలా గుర్తొస్తారో ప్రహ్లాదుడు అంటే నువ్వే గుర్తొస్తావమ్మా, నేను మార్నింగ్ మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు ఆ పాటలన్నీ వేసుకుంటాను, ఆ పాటలో నీ పాట తప్పకుండా వస్తుంది అని. అది చిన్నారి పాపలు, అది సావిత్రి గారి డైరెక్షన్, ఆవిడ డైరెక్షన్, కోయ వర్షం ఆవిడ డైరెక్షన్. ఇది సతీ అరుంధతి, ఇది జమున గారు మదరు అరుంధతి. పాము వేశారు కదా అప్పుడు మెళ్ళో, అది భయం లేదు అప్పుడు? కానీ ఇప్పుడు పాము తీసుకొస్తే పారిపోతాను. అవునా? అక్కడెక్కడ ఉందంటే కూడా ఇక్కడ ఉండను నేను. ఆ టైంలో మరి నాకు పాము అంటే ఏంటో తెలుసు, కానీ భయం ఏం లేదు. మరి ఆ నారాయణుడు గాడ్ గిఫ్ట్ అంతే, మనం ఇంకేమనలేం. సో మీ చైల్డ్ ఆర్టిస్ట్ గా మీ కెరియర్ ఒక సక్సెస్ చూశారు. సో మీ అబ్బాయిని కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గానే అంటే అవకాశం వచ్చిందా లేకపోతే మీరు చేశారా? ఇద్దరికి అంతే. నేను కూడా ఒక పంతం పట్టి ప్రహ్లాద క్యారెక్టర్ వచ్చింది నాకు. ఓకే, పిల్లలందరూ వెళ్తుంటే ఆ పిల్లలతో పాటు నన్ను తీసుకెళ్లలేదు సెలెక్షన్ కని, ఏడ్చి ఏడ్చి గోల పెట్టి స్టూడియోకి తీసుకెళ్లారు నన్ను. తీసుకెళ్తే ప్రహ్లాద వేషం కోసం అని వెంటనే ఫోటోలు తీసేశారు నాకు, తీసుకెళ్ళి ఆ ఫ్రాక్ తోని ఒక ప్యాంట్ షర్ట్ తోటి తీసి అప్పుడు సెలెక్ట్ చేసి ఆ తర్వాత ఈ ప్రహ్లాద్ గెటప్ వేసి ఫస్ట్ నా టెస్ట్ ఏంటంటే నీకు ఏమైనా పాటలు వచ్చా అని అడిగారు. నేను జమున గారి పాట మూగ మనసులో గోదావరి గట్టు ఉంది, ఇది నా ఫస్ట్ మేకప్ స్కిల్స్. ఫస్ట్ ఈ ఫోటో తీశారు. ఆయన అన్నారంట చెట్టియార్ గారు, పాప కాదు కదా అయ్యా ప్రహ్లాదుడు అంటే బాయ్ కదా, మళ్ళీ బాయ్ గెటప్ వేశారు. మేకప్ స్టిల్ నా లైఫ్ లో ఫస్ట్ స్టిల్స్ అవి. సో మిమ్మల్ని ఎవరో క్వశ్చన్ ఏదో అడుగుతారట, ఒక వీడియో చూద్దాం. అవునా? వీడియో బైట్ ప్లీజ్. హలో, అందరికి నమస్కారం. హాయ్ అలీ బాయ్. హాయ్ అమ్మ. మమ్మీ గురించి చెప్పాలంటే ఐల్ టెల్ యూ అ స్మాల్ ఫ్యాక్ట్. మమ్మీ ఫస్ట్ ఫిల్మ్ చైల్డ్ ఆర్టిస్ట్గా అట్ ద ఏజ్ ఆఫ్ 6 ఇయర్స్ భక్త ప్రహ్లాద్ చేశారు. అండ్ నేను అట్ ద ఏజ్ ఆఫ్ 7 ఇయర్స్గా చైల్డ్ ఆర్టిస్ట్గా అంజలి చేశాను. అండ్ మమ్మీకి భక్త ప్రహ్లాద్కి ఆ నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ నాకు అంజలిలో నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే మమ్మీకి అదే సినిమాకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నంది అవార్డు వచ్చింది. నేను తెలుగులో ఫస్ట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్గా మనసు మమతకి నంది అవార్డు వచ్చింది. అండ్ మమ్మీ హీరోయిన్గా ఫస్ట్ ఫిలిం మలయాళంలో చెంబ్రతి అని అట్ ఏజ్ ఆఫ్ 13 ఇయర్స్ చేశారు. అండ్ నేను హీరోగా మీ అందరికి తెలిసినట్టుగానే నువ్వే కావాలి, అదొక మలయాళం రీమేక్ నిరమ్ అని, అది ద ఏజ్ ఆఫ్ 16 చేశాను. సో ఇలాంటివన్నీ చాలా, అసలు చాలా
తక్కువ వస్తుంటాయి, తక్కువనే కాదు అసలు నాకు తెలిసి ఏ మదర్ సన్కి ఇలాగా జరిగుండదు. అండ్ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ అండ్ లక్కీ అండ్ వెరీ లక్కీ టు హ్యావ్ అ మామ్ లైక్ దిస్. అండ్ అమ్మ, భక్త ప్రహ్లాద 50 ఇయర్స్ కంప్లీట్ చేసినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ మమ్మీ గురించి ఇంకొక మాట చెప్పాలంటే, షీజ్ అ గ్రేట్ పెట్ లవర్, పెట్స్ అంటే చాలా ఇష్టం. వీ హ్యావ్ 2 డాగ్స్, న్యూ అండ్ క్యూ. అండ్ మా పెట్స్ అనే కాదు, అండ్ మమ్మీ చిన్న చిన్న చారిటీస్ కూడా చేస్తుంటారు ఆర్ఫన్ డాగ్స్కి, స్ట్రే డాగ్స్కి అన్నిటికి. అండ్ దట్స్ అ గుడ్ థింగ్. అండ్ అండ్ అలీబాయ్, మీ షో చాలా బాగుంది, వెరీ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఇట్స్ అ ఫన్ షో. అండ్ నేను కొన్ని ఎపిసోడ్స్ చూశాను, ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ ఐ థింక్ నౌ యూ గైస్ షుడ్ కంటిన్యూ ద షో. అండ్ అమ్మా, హ్యావ్ ఫన్, ఎంజాయ్. సింహంలా ఉంది ఎనక కిందది, సింహం అది ఎలుగుబంటిలా ఉంటుంది, బొమ్మల్లో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ తరుణ్. సో త్వరలో మనం ఇక్కడే కలుద్దాం మళ్ళీ. ఓకే, సో ఎలా అనిపించిందమ్మా తను చిన్నప్పుడు? మీరు అంటే మీరు సక్సెస్ చూశారు, తను కూడా ఆల్మోస్ట్ సక్సెస్. ఒకరు నువ్వే కావాలి సినిమా 175 డేస్, మీరు చాలా ఎమోషనల్ అయ్యారు అప్పుడు కదా స్టేజ్ మీద. స్టేజ్ మీద చిరంజీవి గారు కూడా, రామోజీరావు గారు, చిరంజీవి గారు. ఇది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ 175 డేస్. ఎస్, రాజమండ్రి నుంచి ఎలా వెళ్ళటం జరిగింది? అంటే నాన్నగారు జాబ్ కోసం చెన్నై వెళ్ళడం. నాన్నగారు యాక్చువల్గా ఫస్ట్ కోరుకొండలో వర్క్ చేసేవారు. అక్కడ వర్క్ చేశారు. ఆయనకి 9 to 5 జాబ్ నచ్చలేదు, చెన్నై వెళ్ళిపోతానన్నారు. చెన్నై మా నాన్నగారు ఒకే అబ్బాయి, వాళ్ళ అమ్మ నాన్నకి, మా అమ్మగారు ఒకే ఆవిడ, మాకెవ్వరు రిలేషన్స్ తక్కువ. సో వెళ్ళిపోతానంటే మా అమ్మగారిని పంపలేదు ఫస్ట్, ఈ చెన్నై అంటే భయం వేసి. ఆయన వెళ్ళిపోయి ఆయనకి జాబ్ 9 to 5లా కాకుండా ఫ్రీలాన్సర్గా పనిచేయాలి ఆ రోజుల్లో అని పేసుం పడం పిక్చర్ పోస్ట్ అని ఒక బుక్ ఉండేది, చిన్న బుక్ సినిమాకి సంబంధించి. అందులో ఆయన బిఏ చదివారు ఆ రోజుల్లోనే, అందులో చేరారు. అదే ఉద్యోగం అని ఇంట్లో తిట్టారంట. ఆయన కూడా ఆయనకి ఇలాగా 9 to 5లా కూర్చొని ఇష్టం లేక అందులో చేరారు. అది చేస్తూ తర్వాత మదరు, నేను 6 మంత్స్ బేబీ ఉన్నప్పుడు మదర్ని తీసుకొచ్చేసారు. ఓకే, సో అలా రావడం జరిగింది. ఓకే, తరుణ్ కాక ఇంకో పాప ఉంది. ఆ పాప అమూల్య, అమూల్య డాటర్. తను ఏం చేస్తుంది? తను ఇక్కడ సైకాలజీ చేసింది. ఓకే, తర్వాత యుఎస్ లో ఇంటీరియర్ డిజైనింగ్ చేసింది. ఓకే, సో ఎప్పుడు త్వరలో పాప? ఓకే, త్వరలో ఎప్పుడు పప్పు భోజనం పెట్టిస్తారు మాకు? త్వరలోనే, అతి త్వరలోనా? అతి త్వరలో అని చెప్పలేను, త్వరలో డెఫినెట్గా. ఓకే, బావగారు దాదాపు ఒక 200 ఫిల్మ్స్ చేస్తుంటారా? చేస్తుంటారు. ఒరియాలో నెంబర్ 1 ఆయన, ఒరియాలో నెంబర్ 1. రామారావు గారు చేసిన సినిమాలన్నీ ఆయన చేశారు. అంటే నాకు తరుణ్కి ఎలాగా ఈ అవార్డ్స్ విషయంలో కొంచెం ఇదిగుండా, నాకు చక్రపాణి గారికి ఒకే సంవత్సరంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ వచ్చినాయి. ఓహో, అదొక వండర్ఫుల్ మెమరీ. ఓకే, సో ఇప్పుడు బావగారు కూడా యాక్టింగ్ చేయట్లా? అంటే ఇప్పుడు ఏం చేయట్లేదు, అప్పుడప్పుడు. లేదు, ఇప్పుడు ఏం చేయట్లేదు. లేదు. సో మీ ఇద్దరు పిల్లల్లో తరుణ, అమూల్యన, అమ్మ కుట్టేవారు, నాన్న కుట్టేవారు? కామన్గా అమ్మాయిలందరూ ఫాదర్ సైడ్, ఫాదర్ సైడ్. అబ్బాయిలందరూ మదర్ సైడ్ ఉంటారు. మీ ఇంట్లో కూడా అంతే కదా, కామనే. ఓకే, అంతే, అలాగని ఏం లేదు. ఎవరైనా సపోర్ట్ చేయాలన్నప్పుడు అలా మారిపోతుంటారు, అటు వెళ్ళిపోతుంటారు, ఇటు వెళ్ళిపోతుంటారు. కానీ మోస్ట్లీ ఫాదర్స్కి ఎక్కువ కదా, అమ్మాయిలే కదా ఫాదర్స్కి అంతా. మీరందరూ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అడుగు. అప్పుడు వేరే భాషల్లో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు శారద గారు మిమ్మల్ని రియల్గా కొట్టారంట కదా? మనుషులు మారాలి పిక్చర్ ఒకటి ఉంది చూడండి, ఆ పిక్చరు తమిళ్లో నేను ఆవిడ కూతురుగా యాక్ట్ చేశాను. ఈ చాలా ప్రాబ్లమ్స్ అయిన ఫ్యామిలీ కదా, అదే ఫుడ్ లేకుండా కష్టపడుతుంటారు. ఈ అమ్మాయి వెళ్ళి ఏదో దొంగతనం చేస్తుంది అనమాట, ఒక బన్నో ఏదో వాడు అంటాడు అనమాట, దొంగ దొంగ బుద్ధి, దొంగతనం చేసావు అని చెప్పి అనగానే ఇవిడ ఇన్సల్ట్ అయిపోతుంది మదరు. అయిపోయి అక్కడ ఏదో ఒక కర్ర పుల్ల మొక్క ఏదో ఉంటే తీసి కొట్టేస్తుంది అనమాట, పరిగెడుతుంటే కొట్టేస్తుంటది.
ఆవిడ యాక్చువల్గా నిజంగా కొట్టేశారు. శరత్ గారు నిజంగా కొట్టేసేటప్పటికి ఇదంతా ఎర్రగా అయిపోయింది. తర్వాత షార్ట్ కట్ చేసిన తర్వాత ఆవిడ ఏడ్చేసి నేను సారీ అమ్మా అని ఐస్ పెట్టి రుద్దేసి నన్ను పట్టుకుని గట్టిగా ముద్దులు పెట్టేసి నేను సారీ అమ్మా అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు ఈవిడేంటి యాక్టింగ్ అంటే నిజంగా కొట్టేస్తున్నారు అనుకున్నాను. ఆ తర్వాత నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్. ఓకే, అంటే ఆ టైంలో కొడుతున్నాను, ఇది ఒక యాక్షను ఆర్టిఫిషియల్గా చేయాలని కాకుండా అంత అందుకనే ఆవిడకి 3 times ఓరోసి అవార్డు వచ్చింది. ఓకే, అప్పుడు అనుకున్నాను అనమాట. ఓకే, కాసేపు నేపడితే ఏముందిలే, సీన్ బాగా వచ్చింది. అప్పుడు అర్థం అవ్వలే. ఆ తర్వాత మద్రాసులో పుట్టి మలయాళంలో యాక్ట్ చేసి ఒరి ఆయన్ని పెళ్లి చేసుకొని, ఒరి ఆయన కాదు తెలుగు ఆయన, ఆయన హీరో పెళ్లి చేసుకొని ఆంధ్రప్రదేశ్లో అంటే సెటిల్ అవడం. అవును, చెన్నైలోనే చాలా సంవత్సరాలు ఉన్నాము, అంటే మనకి ఫిలిం ఇండస్ట్రీ అంతా అక్కడే ఉండేది. అవును, సో అందులో మల్టీ లాంగ్వేజ్ కాబట్టి అన్ని భాషలు షూటింగ్స్ జరిగాయి. ఓకే, సో ఇక్కడ షిఫ్ట్ అయిపోయాము. మద్రాసులో ఇల్లు ఎలాగే ఉంది? ఇంకా ఉన్నాయి, అలాగే రెంట్కి ఉన్నాయి. ఓకే, పెళ్ళైన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు కదా? నేను యాక్టింగ్గా యాక్ట్ చేయలేదు, మ్యారేజ్ తర్వాత చేయలేదు. ఆ విషయం చెప్పాలంటే ఒక చిరంజీవి గారి గురించి ఒకటి చెప్తాను. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే నేను యాక్చువల్గా 100th మూవీ నాది పునాది రాళ్ళు, అందులో చిరంజీవి గారు యాక్ట్ చేశారు. ఆ తర్వాత నేను యాక్టింగ్ ఇంకా మ్యారేజ్ ముందు నా పిక్చర్ ఒకటి రక్తబంధం అని ఒకటి చేశాను, అందులో చిరంజీవి గారు నాకు బ్రదర్ లాగా, అది ఆయనతో చేశాను. మన 50 years అయిందని ఆయన విషెస్ చెప్పారు. ఆ తర్వాత నేను ఒక కమిట్మెంట్ ఉండింది పిక్చర్ బాబినేడి గారిది, విజయ బాబినేడి గారిది, అది ఎందువల్లనో డిలే అయిపోయింది ఆ పిక్చర్. నా మ్యారేజ్ తర్వాత ఇంకా నేను యాక్ట్ చేయట్లేదు, ఇంకా ఫినిషింగ్ పిక్చర్స్ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎలాగైనా చేయాలని బాబినేడి గారు ఏమంటే నేను మానేసాను చేయట్లేదు. అంటే ఏముందమ్మ ఈ ఒక్క సినిమా చేసి మానేసే, ఇంకా పెద్దగా నీకు 20 days వర్క్ ఉంటుంది అంతే అది ఇది అని అంటే చేశాను. అందులో చిరంజీవి గారు హీరో. సో నా 100th మూవీలో ఆయన ఉంటారు, నా మ్యారేజ్ ముందు యాక్ట్ చేసిన లాస్ట్ మూవీలో ఆయనే, నేను మ్యారేజ్ తర్వాత కమిట్ అయ్యి యాక్ట్ చేసిన పిక్చర్ ఆయనే. అనుకోకుండా తరుణ్ మన నువ్వే కావాలి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఆయన చేతుల మీదగానే షీల్డ్ తీసుకుంది. ఇలాగా అన్ని కలిసి వచ్చినాయి. ఇలాగా చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే ఆయనలో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే ఎవరిదైనా బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఒక అవార్డు వచ్చినా ఒక మంచి అయినా ఫస్ట్ విషెస్ ఆయనదే వస్తుంది నాకు తెలిసి. అలాగే కొంచెం మనకేదైనా బాధ అయినా బ్యాడ్ అయినా కూడా ఫస్ట్ ఇది ఆయన దగ్గర నుంచి వస్తుంది. అది చాలా గొప్ప టాలెంట్. అది ఒక్కొక్కళ్ళ దగ్గర మనం ఒక్కొక్కటి నేర్చుకోవాలి మనకి ఎలాగా అన్ని అన్నది అనిపిస్తే నాకు ఎందుకో ఆ విషయంలో చిరంజీవి గారు ఇస్ రియల్లీ గ్రేట్. సూపర్, రియల్లీ గ్రేట్. చిన్నప్పుడు ఏదో ఒక సినిమా అది చేస్తూ చేస్తూ వాటర్లో పడిపోతే ఎక్కడి నుంచి రీసెర్చ్ చేస్తున్నారు మీరు, నాకే గుర్తు రావట్లేదు. కాదు, ఒక హీరో దూకి మిమ్మల్ని కాపాడాడంట, ఏ సినిమా అది? అది నాకు ఒక 9 years 8 years ఉంటాయి. అవునా? అప్పుడు కాలు ఉండదు అన్నమాట ఆ పిక్చర్ లో, ఈ కాలుకి ఒక ఇది వేస్తారు కదా, అలా కుంటుకుంటూ ఒక బాల్ ఆడుకుంటూ ఆ బాల్ నీళ్ళల్లో పడిపోతుంది. ఆ పడినప్పుడు ఆ బాల్ కోసం కింద పడుకుని ఆ బాల్ తీయడానికి ట్రై చేస్తుంటాను, అంతే షార్ట్ అది. ఆ ట్రై చేస్తున్నప్పుడు నాకు మైండ్ లో నిజంగానే ఆ బాల్ని తీయాలని ఒక పంతం వచ్చి ముందుకెళ్ళిపోయాను, పడిపోయాను వాటర్ లో. పడక్కర్లేదు, పడిపోయాను, కెమెరా ఆన్ లోనే ఉంది. శివాజీ గణేషన్ గారు, ఆయనతో నేను 8-9 films చేశాను చైల్డ్ ఆర్టిస్ట్, అన్ని సూపర్ హిట్ మూవీస్, చాలా మంచి మూవీస్. ఆయన అలా పడుతున్నప్పుడు నేను పడకూడదు అన్నట్టు పట్టుకోవాలి అంతే, నిజంగా పడిపోయాను. పడిపోతే ఆయన షాక్ అయిపోయి ఆయన కింద పడిపోయి నా ఫ్రాక్ దొరికింది ఆయనకి. ఆయన పెద్ద ఆయన కదా, నేను 8 years 9 years లాగేశారు బయటికి, లేకపోతే చాలా డీప్ ఉంది అది. అది మీకు నాకు నిజంగా మీరు అడిగితేనే గుర్తొచ్చింది. అదొకటి. మీరు ఎక్కువ ఇమిటేషన్ చేసేవారట కదా, ఒక ఒక యాక్టర్ చాలా గొప్ప యాక్టర్ అది రాజనాల గారు. రాజనాల గారు నవ్వు నువ్వు? నవ్వు. ఎలాగది నవ్వు? అమ్మో అది ఇప్పుడు రావడం లేదు, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. అంటే నేను సెట్ లో సరదాగా ఏదైనా ఒక జోక్ ఎవరైనా వేస్తే వెంటనే ఆ నవ్వు నవ్వేదాన్ని. ఏం నవ్వుది, ఏం నవ్వుది అంటే రాజనాల్ గారు నవ్వు, రాజనాల్ గారు నవ్వు అనేవారు అందరుని. ఇప్పుడు రావట్లేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది, బాగా నవ్వేదాన్ని అప్పుడు. అక్క యాక్ట్ చేసిన కొన్ని సినిమాలు సీన్స్ చూద్దాం, వీడియో ప్లీజ్. హరిభజన మానలేనిచో
చాటుగా నీలో నీవే భజించుకోరాదా? తండ్రి గారి ఎదుటి ఎలా స్తుతించదవయ్యా? ఆయన ఏ పిలిచడిగినా అసత్యం ఎట్లు పలుకోగలనమ్మా. ప్రాణేశ్వర, మరల ఏమి ఆవేశం? లీలావతి, వీడు మా పుత్రుడు కాదు, నా పాలిట మృత్యు. ప్రాణేశ్వర, స్వామి, స్వామి! అమ్మా, అమ్మా! ప్రహ్లాదా, నిజము చెప్పుము. ఎవడవు నీవు? సృష్టిలోని అనంత కోటి జీవరాశులలో నేను ఒకడను. కాదు, నీవు మృత్యు. అది నీ భ్రమ. కాని ఈ గదాదండమును చూడు, ఇది పరమేశ్వర వర ప్రసాదితం. దీనితో నీకు చావు తప్పదు. ఏమి, నిన్ను చంపలేనా? చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిదే గడ్డిపూచ కూడా కదలదు. అటులనా? ఆయన నిన్ను చంపిన నీ హరి వచ్చి రక్షించునా? మరి ఎంతవరకు నన్ను రక్షించినది ఎవరనుకుంటివి? ఆ శ్రీహరి. నేను వచ్చేట్లా కనిపెట్టా? మందారుకు కనిపించిందంటే ఏమిటర్థం? మా శాంతి వచ్చిందనేగా. అందుకని మేస్తారు దేవుడు చేస్తున్నారు. నాకు తెలియగడుగుతాను, అంతమందికి చదువు చెప్పి మీరు కూడా పాఠాలు చదవాలా సార్? అవును సార్, పాఠాలు తప్పు చెప్తే విద్యార్థులకి పరీక్షల్లో బండి చక్రాలు వస్తాయి. ఇదిగో అమ్మే, మా అన్నయ్య నీ చేయి పొరపాటును తొక్కాట. బాధపడకు, ఇగో ఈ డబ్బులు తీసుకో. సబాష్, నా మొట్టమొదటి పరీక్షలో నెగ్గావు అన్నాడా? అంటాడు అంటాడు, మొదట అందరినీ ఫస్ట్గానే పాస్ చేయిస్తాడు, ఆ తర్వాతే తప్పిస్తాడు. పీకలే తప్పిస్తాడు. ఏమిటి నీ వాగుడు? నాన్నగారు మాట్లాడిందంతా విన్నాను, ఆయన మాట్లాడే అంతా, దాంట్లో తప్పేముంది? ఆ అప్ప కొడుకు కదూ, ఆ గూట్లో పిట్ట ఈ గూటి పాట పాడుతుందా? అప్పే రక్తం కారిపోతుంది. ఉండా చేతి. ఏమిటిది? సున్నా సున్నాలు పెయింట్లు వేయడానికి ఇదేం గోడ? బాడీ అండి, సెప్టిక్ అవుతుంది. ఇంట్లో ప్లాస్టర్ టింక్చర్ ఏం లేవా? తింటారా? చాలే నోరు మూసుకో, నేను చూస్తుంటాను ఒళ్ళు మండుతోంది. యథాపనులు చేయడం, ఏదో మాటలు చెప్పి నవ్వించడం నీకు బాగా తెలుసు. అంటే దాదాపు అప్పట్లో ఉన్న నటులందరితో యాక్ట్ చేశారు. అంజనీదేవి గారు, సావిత్రి గారు, అందరు, రమణ గారు, సూర్యకాంతం గారు, రేలంగి గారు, రమణారెడ్డి గారు, పద్మనాభ గారు, ఓకే, అందరు. అదే ఆ పాత సినిమాలు చూసినా, ఫోటోలు చూసినా లైఫ్కి చాలా అనిపిస్తుంది. అంత అంత హ్యాపీగా ఉంటుంది, అంత గొప్పగానూ ఉంటుంది. అప్పట్లో మీరు హీరోయిన్గా చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ నుంచి లవ్ లెటర్స్ వచ్చాయంట కదా మీకు? ఇవన్నీ ఎవరు చెప్తారు మీకు అసలు? అందులో ఒక లెటర్ గురించి చెప్పండి, అందులో బాగా నచ్చిన లెటర్ గురించి. ఓ, బ్లడ్ తో కూడా వచ్చేవి. బ్లడ్ ఎవరు ఆడితేనా లేదా పక్కకూడదా? అది ఇది నా రక్తంతో రాస్తున్నాను, మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, ఇలా చాలా లెటర్స్ వందలు. అంటే అప్పుడు లెటర్స్ మాత్రమే, ఇవన్నీ ఇప్పుడు మెసేజ్లు అవి లేవు కదా. ఓ, అసలు వాళ్ళు పోస్ట్ మెయిల్ తీసుకొచ్చి ఒక కవర్ల నిండా ఇచ్చేవారు, నాకే కాదు అందరికి. దానికి రిప్లైస్ ఇచ్చేవాళ్ళం మేము. అంటే లెటర్ లెటర్ కి చూసి ఏముంది అన్నది కాదు, ఒక జనరల్ మ్యాటర్ ఒకటి ఒకటి మనమే రాసి అది ప్రింట్ తీసేసి మన ఫోటో దాని మీద సైన్ పెట్టి పంపించేవాళ్ళం. మళ్ళీ వాళ్ళు ఎంత ఆనందంగా దానికోసం వాళ్ళ రిప్లైలు ఇచ్చేవారు. అలాగా ఒక ఇద్దరు మనుషులు పాపం ఆ లెటర్స్ అన్ని అడ్రస్లు రాసి ఆ ఫోటోస్ పెట్టి, మనం అన్ని ఫోటోస్ అన్ని సైన్ పెట్టేవాళ్ళం. ఆ ఫోటో అందులో పెట్టేసి ఆ లెటర్ కింద మన సైన్ ఉండేది. ఇందిరాగాంధీ గారితో కలిశారు కదా మీరు అప్పట్లో, ఏంటి ఆ స్టోరీ?
ఇందిరాగాంధీ గారు, యాక్చువల్గా ఇందిరాగాంధీ గారు నాకు మదర్ తెరిసా అంటే చాలా ఇష్టం. అంటే ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి, వాళ్ళ గురించి తెలిసినప్పటి నుంచి, సరే లైఫ్లో ఎప్పుడన్నా వాళ్ళని చూడాలంటే మనకు కుదురుతుంది అనుకుంటాం, ఎన్నో అనుకుని అలా వదిలేస్తాను. సో ఒక టామిల్ మూవీ చేశాను నేను, వయసు పొండు అని టైటిల్ రోల్, అంటే వయసు అమ్మాయి అని. ఆ షూటింగ్కి ఢిల్లీ వెళ్ళాం, ఓ 20 డేస్ షూటింగ్ జరుగుతుంది అక్కడ. ఒకరోజు మెయిన్ రోడ్ మీద షూటింగ్ జరుగుతున్నప్పుడు పోలీసులు వచ్చేసి షూటింగ్ ఆపేశారు. అందులో స్టాప్ చేయండి అని చెప్పి షూటింగ్ ఆఫ్ చేసేస్తే మాకు అర్థం కాలే. నేను అనుకున్నాను పర్మిషన్ లేదు గోలు, అందుకని ఆపేయమన్నారు అనుకున్నాను. లేదు లేదని జనాన్ని అందరినీ, విపరీతమైన జనం షూటింగ్ చూస్తున్నారు, ఇంకా అందరినీ పెట్టేటప్పటికి ఏంటి ఏంటి అంటే ఇందిరాగాంధీ గారు వెళ్తున్నారు అన్నారు. ఇందిరాగాంధీ గారు చూడాలని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం కదా, చూసే వచ్చి ఇప్పుడు అని చెప్పేసి ఆ కెమెరా స్టూల్ ఉంటే అది వేసుకుని దాని మీద ఎక్కి నించున్నా. జనం విపరీతమైన జనం అని ఒక్క సెకండ్ లో 100 కార్లు వెళ్ళిపోయింది. అందులో ఏ కారులో ఉందో ఆవిడ. నేను అనుకున్నాను ఇందిరాగాంధీ గారిని చూసేయొచ్చు అనుకున్నాను, తీరా చూస్తే అసలు ఆ కారే ఇలా వెళ్ళిపోయింది అనమాట. ఏంటని అడిగితే ఎక్కడమ్మా సెక్యూరిటీ రీజన్ వెళ్ళిపోయారు, మీరు షూటింగ్ చేసుకోండి అన్నారు. ఇంకా అసలు మూడ్ ఇదైపోయింది, ఎలాగన్నా ఇందిరాగాంధీ గారిని చూడాలి, అయ్యో అవకాశం పోయింది, ఎలా చూస్తాం. రాత్రి అంతా కూర్చుని ఆలోచిస్తుంటే మా మదర్ చాలా తెలివిగా, ఈ పిక్చర్ ప్రొడ్యూసర్ వచ్చి ఎంజీ రామచంద్రన్ గారి రిలేషన్, సో వాళ్ళని అడిగి చూడు నీకు ఏమైనా అవకాశం ఉంటుందేమో. అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఫోన్లు కొట్టాలంటే ట్రంక్ కాల్ బుక్ చేయాలి. బుక్ చేసి ఆ ప్రొడ్యూసర్ గారు చెన్నైలో ఉంటే అడిగాను, కష్టమమ్మా ఇప్పుడు అవ్వదు సార్ ప్లీజ్, ఎలాగన్నా నేను ఇంకొక 10 రోజులు ఉంటున్నాను, ఎలాగన్నా వాడిని ఒక్కసారి చూడాలి అంటే ఆయన, నేను ట్రై చేస్తానమ్మా, కష్టమే బట్ ఐ కాంట్ సే ష్యూర్ అని చెప్పలేను అన్నారు. చూడండి ప్లీజ్ అంటే ఆయన 1 డే తర్వాత ఫోన్ చేసి ఎంజీ రామచంద్ర గారు పిఏతో మాట్లాడించి, ఇందిరాగాంధీ గారు పిఏతో మాట్లాడించి పర్మిషన్ ఇచ్చారు. ఓ వండర్ఫుల్. నాకు అసలు అప్పుడు ఆవిడ ఇంటికి వెళ్తే ఒక 5 మినిట్స్ ఆవిడ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను, ఆవిడ విష్ చేసి బ్లెస్ చేసి పంపించారు. ఎక్కువ వెళ్తుంటాం కానీ ఒక్క టూర్ మాత్రం చాలా మెమరీగా ఉండిపోయింది. పాప చదువుతున్నప్పుడు పాపకి హాలిడేస్ వచ్చినాయి 2 మంత్స్, పాప ఏమందంటే ఇండియా రావద్దు మీరే రండి అంది. అప్పుడు అమెరికా వెళ్ళాం, వెళ్ళి నలుగురం ఒకే ఒక రూమ్ లో, తన రూమ్ చిన్న రూమ్ అన్నమాట, తను తన ఫ్రెండ్ ఉండేవారు, అమ్మాయి ఇండియా వచ్చింది, సో ఆ రూమ్ లోనే ఉండి మేమే అందరం 4 వండేసుకుని తినేసి మార్నింగ్ అంటే నేను అనుకునేదాన్ని పొద్దున్నే లేచి ఊర్లో చూస్తుంటారా అని, ఏం పెద్ద కానీ మేమందరం అలా టూర్ వెళ్ళి చాలా హ్యాపీగా 1 మంత్ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. యాక్చువల్గా నాకు చెప్పాలంటే ఫ్రెండ్స్ లేరు ఎక్కువ, అంటే అందరూ ఫ్రెండ్లీగా ఉంటాం కానీ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మన బెస్ట్ ఫ్రెండ్స్ మై సన్ అండ్ మై డాటర్, వాళ్ళిద్దరే నాకు నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళిద్దరే. టీవీలో సినిమా రాగానే వాయిస్ వినగానే పిల్లలు ఏదో అంటారంట కదా, ఏంటమ్మా ఎప్పుడు చూసినా నీ వాయిస్ అని. అవును, ఇద్దరు ఏంటో వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అంటుంటారు ఊరికనే. ఇంకోటి ఏమైనా కొంచెం నేను 1-2 సార్లు చెప్పిందే చెప్తే తరుణ్ మాత్రం మమ్మీ డబ్బింగ్ చెప్పక ప్లీజ్, మమ్మీ డబ్బింగ్ చెప్పక. ఓకే, అలాగా నా మూవీస్ ఏమైనా వస్తే నేను స్టాప్ చేసేస్తుంటాను, ఏడిపిస్తుంటారు ఏదో అలా సరదాగా. ప్రహ్లాద్ మాత్రం బాగా చూస్తారు ఇద్దరు, ఎప్పుడొచ్చినా బిట్స్ అవి చూస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు ఆ ఏజ్ మళ్ళీ తిరిగి రాదు కదా, మా అమ్మ అప్పుడు ఆ ఏజ్ ఎలా ఉందో అని వాళ్ళకి సరదా ఉంటది చూడాలని డెఫినెట్ గా. ఓకే, తరుణ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు తరుణ్? ఇప్పుడు తరుణ్ స్టోరీ వాళ్ళు వాళ్ళ డిస్కషన్స్ లో వాళ్ళు ఉంటారు, మనకేం పెద్దగా అంత. ఓకే, ఒకప్పుడు అంటే తను నువ్వే కావాలి చేసినప్పుడు చాలా చిన్నవాడుగా ఉండేవాడు, అప్పుడు మనం గైడ్ చేసేవాడు, ఇప్పుడంతా కొంచెం వాళ్ళు మెచ్యూర్ అయ్యారు, వాళ్ళకి అన్ని తెలుసు, ఇంకా వాళ్ళు ఇప్పుడు మనం ఇది వేరేగా ఉంటుంది, మన థాట్స్ వాళ్ళవి వేరేగా ఉంటాయి, వాళ్ళు ఇంకా ప్రెసెంట్ సిచ్యువేషన్ కదా వాళ్ళు, లెట్ దెమ్ టేక్ డిసిషన్. కొన్ని పిక్స్ ఉన్నాయి చూద్దాం, పిక్స్ ప్లీజ్. ఏ సినిమా యాక్చువల్గా ఇలాంటి చూసినప్పుడు అమ్మాయి గుర్తొచ్చేస్తుంది, లేకపోతే ఎక్కడో బొంబేలో ఉంది తను చాలా వేగా ఎప్పుడు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అన్నట్టు ఉంటుంది. ఈ మధ్యన జరిగిన గౌరవంలో ఇదొకటి అన్నమాట, అసలు
ఆ షాక్ ఇంకా షాక్ లోనే ఉన్నట్టు. మీ ఇద్దరు చిన్నప్పుడు యాక్ట్ చేశారు కలిసి? పూంపాట అని ఒక మలయాళం పిక్చర్. ఇదే? ఓకే. మా ఇద్దరి మీద స్టోరీ ఇది. హీరో హీరోయిన్స్ ఉండరు, మేమిద్దరమే మెయిన్. ఆ పిక్చర్ చేసినప్పుడు అమ్మాయికి ఒక 8 ఇయర్స్ ఉంటాయి, నాకు 10 ఇయర్స్, 10 or 11 ఉంటాయి. మధ్యలో ఎప్పుడైనా కలిసారా మీ ఇద్దరు ఎక్కడైనా? ఇది తర్వాత మేమిద్దరం ఒక ఈ పిక్చర్ తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత ఇద్దరు హీరోయిన్స్ గా చేసాం తమిళ మూవీ, శివప్పు కల్ మూకుత్తి అని, కమల్ హాసన్ తను నేను తమిళ మూవీ చేసాం. ఆ తర్వాత తను బాంబే వెళ్ళిపోయింది, పెద్ద స్టార్ అయిపోయింది హిందీ. నేను మ్యారేజ్ తర్వాత నేను మానేశాను. తర్వాత ఒక 2011లో శ్రీదేవికిని తరుణ్కి చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది కదా మనకి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇంటర్నేషనల్ చిల్డ్రన్, అందులో వాళ్ళిద్దరికి సన్మానం చేశారు. సో నన్ను అడిగారు అనమాట, ఇలాగ బాబు తరుణ్కి శ్రీదేవికిని సన్మానం చేస్తున్నావు అంటే నాకు వండర్ అనిపించింది, శ్రీదేవికి బాబుకి చేస్తున్నారా చాలా బాగుంటుంది అని. అప్పుడు ఆ రోజున కలిశాను. తను కూడా చాలా హ్యాపీగా, అయ్యో బాబా నవ్వును, నేను విన్నాను బాబు గురించి, అయ్యో వెరీ హ్యాపీ, అసలు చాలా వండర్ కదా మా ఇద్దరికి సన్మానం ఇక్కడ జరగడం అని. సరే ఆ రోజే తను వచ్చింది, ఆ రోజు మర్నాడు మార్నింగే వెళ్ళిపోయింది తను బాబు, ఈసారి వచ్చినప్పుడు తీరిగా కలుద్దాం అని మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కలవేలేదు, వెరీ ట్రాజెడీ. తరుణ్ చిన్నప్పుడు బర్త్డే, తరుణ్ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ బర్త్డే. ఓకే, శివాజీ గణేశన్ గారు, ఆయనతో నేను ఒక 8-9 ఫిల్మ్స్ చేశాను అన్ని డాటర్ గా. ఇదే లాస్ట్ మూవీ సంగిలి అని, నా మ్యారేజ్ ముందు చేశాను. నెక్స్ట్ ఇది పునాది రాళ్ళు. పునాది రాళ్ళు కదా, నా 100th మూవీ. 100th మూవీ. నెక్స్ట్ ఇది ఓ సీత కథ. ఓ సీత కథ, ఓ సీత కథ. ఫస్ట్ మేకప్ టెస్ట్ వేసి, అంటే పట్టు చీర కట్టి ముడి వేసి అవన్నీ పెద్ద తరహాగా ఉండాలి. జస్ట్ 15 ఇయర్స్ నాకు. నెక్స్ట్ ఇది కోకిల, కన్నడ మూవీ. నెక్స్ట్ ఇది కూడా సీతాల ఒక శౌర్య. చంద్రమోహన్ గారితో ఫస్ట్ టైం రామాలయం. అప్పుడు చంద్రమోహన్ గారు చాలా, మీకు తెలిసే ఉంటుంది, ఆయనతో ఏ హీరోయిన్ చేసినా టాప్ హీరోయిన్ అయిపోతుంది అలా అనేవారు. రామాలయంలో ఇది ఒక జోక్ జరిగింది చెప్తాను. ఆ చీర వచ్చి ఒక బ్రోకెట్ టైప్ చీర అనేవారు, ఆ రోజుల్లో చాలా స్టైల్ అన్నమాట. అది తీసుకొచ్చి కట్టేశారు. చాలా చిన్నదాన్ని, నాకు చీర కట్టుకోవడం కూడా ఇంకా రాదు, లంగా ఓణీలు అయితే వేసుకునేదాన్ని. అదేమో స్టెప్ వేస్తుంటే పాటలో చీర ఊడిపోతుంది. అసలు నేను ఏడుపు అన్నమాట, నేను ఈ చీర కట్టుకోను, నాకు లంగా ఓణి వెళ్ళినంత లంగా జాకెట్ అయ్యేంటి అని. అసలు ఆ చీర అసలు నిలబట్టలేదు, ఎన్నో పిన్నులు, ఒక 100 పిన్నులు పెట్టేశారు చీర అంతా. అసలు డాన్స్ చేయడానికే అవడం లేదు. అది అప్పుడు ఈయన అన్నారు, ఎందుకయ్యా పాపను అలాగ ఏడిపిస్తారు, ఆ చీర కుట్టేయండి, చీరలా కుట్టేయండి అన్నారు. అప్పుడు వెంటనే షూటింగ్ ఆఫ్ చేసి ఒక 1 అవర్ తీసుకెళ్ళి దాన్ని ఒక కుట్టేశారు, అలా జస్ట్ వేసుకుని ప్యాంట్ లాగా అంతే ఉక్స్ పెట్టాడు. అలా వచ్చిన తర్వాత ఆ పాట చేసాం. ఆ పాట కూడా చాలా బాగుంటది, సూర్యకాంతం గారు అత్తగారు బాగుంటది. నెక్స్ట్ మొన్న 50 ఇయర్స్ అయిందని చెప్పి భక్త ప్రహ్లాద, నేను లాస్ట్ ఇయర్ చెన్నై వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏవిఎం చెట్టియార్ గారు అబ్బాయి, శరవణన్ గారు, ఏవిఎం శరవణన్ గారు, బాలమురళి కృష్ణ గారు, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుని విషెస్ తీసుకున్నాను. సో ఆయన నేను వచ్చిన ఒక 2 మంత్స్ తర్వాత ఆయన ఇదైపోయారు. నెక్స్ట్ మా మదర్. నెక్స్ట్ చెట్టిఆర్ గారికి, ఆయన చిన్న మ్యూజియం లాగా ఉంటుంది ఆయన స్టూడియోలో, ఏవిఎం స్టూడియోలో, ఆయన దగ్గరికి వెళ్ళి దాని ఈ 50 ఇయర్స్ అయిందని చెప్పి ఐ జస్ట్ వెంట్ టు ఏవిఎం స్టూడియో. ఇంతసేపు నా గురించి అడిగారు, మీ గురించి. నాకు ఈ పేరు ఈ ఆలీతో సరదాగా ఎవరు అంటే ఎవరు పెట్టారు ఆ పేరు కానీ ఎగ్జాక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఆలీ ఎక్కడుంటే అక్కడ సరదాగా ఉంటుంది అండ్ ఎవర్ గ్రీన్, ఎప్పుడు యంగ్గా అప్పటి నుంచి ఇప్పటి హీరోల వరకు మీరు ఓ ఫ్రెండ్గా చేసిన, ఒక బ్రదర్గా చేసిన, ఏమి డిఫరెన్స్గా ఉంటుంది పెద్దగా, అదొకటి లక్కీ. అండ్
నాకు ఎక్కువ ఇష్టమైన విషయం ఆలీలో ఏంటంటే తన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్, ఎస్పెషలీ మదర్కి. నేను ఎక్కడ చూసినా వాళ్ళ మదర్ని దగ్గరుండి తీసుకొచ్చి, ఒక పెళ్ళైనా ఫంక్షన్ అయినా ఒక బ్యాడ్ అయినా గుడ్ అయినా ఏదైనా వాళ్ళ మదర్ని తీసుకొచ్చి అంత ఇంపార్టెంట్. రియల్లీ వండర్ఫుల్, నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. అలీతో సరదాగాలో కొన్ని సరదాగా మాట్లాడుకున్నాం, నిజంగా చాలా సరదాగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసి వీళ్ళందరితో అలా సరదాగా. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ అమ్మకి నమస్కారాలు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. శివరంజని నవరాగిణి వినినంతనేనా తనువులోని. గుడ్లూరు విలేజ్ ఫిలిమ్స్ చూసి మనం కూడా యాక్టర్ అయిపోదామని ఇంట్లో చెప్పకుండా ఎటెళ్ళాలో తెలియక ట్రైన్ ఎక్కేసి చెన్నై దిగారా? అది మీకు ఎలా తెలుసు? అది చెప్పారులేండి అప్పట్లో, నేను విన్నాను. బైక్ అంటే సరదానా మీకు? బైక్ రైడింగ్ అంటే ఇష్టమైన. మీరేంటి యంగ్ బాయ్ అనుకుంటున్నారా? యంగ్ బాయ్ అనుకోవట్లేదు కానీ యంగే.